ఈసారి కూడా తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ రాదు అని భావించిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, విశాఖపట్నానికి చెందిన తను, 2 రోజుల కిందట జనసేన పార్టీలు చేరారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో. 2009 నుంచి ప్రజారాజ్యంలో 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 14లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 19లో జగన్మోహన్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వలేదు. ఈసారి కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో తన చేతుల మీదుగా కండువా కప్పుకున్న తర్వాత వంశీకృష్ణ యాదవ్ అప్పుడు మాట్లాడిన మాటలేంది, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో నన్ను బాగా చూసుకున్నారు, ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు, ఆయన మీద నాకు ఎలాంటి అంటే కంప్లైంట్స్ లేవు, ఆయన నన్ను బాగా చూసుకున్నారు, కానీ నాకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని ఉంది, ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని ఉంది, కానీ ఈసారి వైసీపీ ఈసారి కూడా నాకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు, సో జనసేన టికెట్ ఇస్తుంది అంటే నేను జనసేన పార్టీలోకి చేరాను. ఇది వంశీకృష్ణ యాదవ్ మాట్లాడిన స్పీచ్లో ప్రధానమైన కాంటెక్స్ట్. ఒకసారిగా ఆయన ఇలా మాట్లాడేసరికి నెక్స్ట్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి కాదు టీడీపీ క్యాంపు కూడా బాగా ఎక్కడో కాళీనవాసన వచ్చేసింది. పార్టీలో వినిపిస్తున్న గుసగుసలు కాళీనవాసన వచ్చేసింది. అరే పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయకపోతే ప్రయోజనం ఏంటి? వైసీపీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా మరింత మందికి అసంతృప్తి కలిగించేలా చేసి వాళ్ళను బయటకు తేవాలి కదా, లేకుంటే జగన్ మీద నెగిటివ్ ప్రచారం చేయకపోతే ఈ పార్టీలో చేర్చుకునే ప్రయోజనం ఏంటి అని చెప్పి టీడీపీ క్యాంపు రగిలితే పవన్ కళ్యాణ్కి మండితే ఆ తర్వాత తాజాగా వంశీకృష్ణ యాదవ్ 11 పేజీలతో జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా వినిపిస్తున్న గుసగుస ఏంటంటే ఈ లేఖ కూడా టీడీపీ క్యాంపు నుంచో లేకుంటే ఏమంటారు నాదెండ్ల మనోహర్ నుంచి వచ్చింది అని, నాదెండ్ల మనోహర్ నుంచి వస్తే అది టీడీపీ క్యాంపు నుంచి ఆయనకు వచ్చిండదని చెప్పి సోషల్ మీడియాలో ఏమంటారు సెటైర్లు కూడా వెళుతూ ఉన్నాయి. వంశీకృష్ణ యాదవ్ 11 పేజీలు లేఖ రిలీజ్ చేశారు తాజాగా. మొన్నేమో జగన్ గురించి పలేదు మాట్లాడలేదు, బాగా చూసుకున్నారు, నాకేం ఇబ్బంది లేదు, మంచి గౌరవించారు, ఎమ్మెల్సీ ఇచ్చారు అన్నీ అన్నారు, కానీ వీళ్ళకి అది నచ్చలే అందుకని చెప్పి తాజాగా 11 పేజీలు లేఖ రిలీజ్ చేయించారు. ఆ లేఖ వీళ్ళే రాసి పంపించారన్నది మరోవైపు వినిపిస్తున్న టాక్. ఆయన లేఖ రాసి పంపించగానే ఇక అన్ని ఈరోజు చూడండి తెలుగుదేశం పార్టీ పత్రికలు బ్యానర్ హెడ్డింగ్ లవే ఏమని, జగన్ నన్ను మనిషిగా కూడా చూడలే, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ తీవ్ర మనోవేదనతో లేక. ఇంకా అది చదివితే ఎవరైనా ఇంకా అక్షరాలు వాళ్ళు రాసినటువంటి పదాలతో ట్రావెల్ అయితే అప్పుడు ఇంకా ఎంతలో వద్దులోకి తీసుకెళ్ళిపోతారు. సీరియల్ వచ్చేటప్పుడు ఆడవాళ్ళు ఎట్లయితే కళ్ళ నీళ్ళు తిప్పుకుంటారు కొన్నిసార్లు. సో ఇంకా ఇది చదివిన వాళ్ళు కూడా అబ్బా పాపం ఎంత అన్యాయం జరిగిపోయింది వంశీకృష్ణ యాదవ్ కానీ మామూలుగా ఉండదేమో, నన్ను మనిషిగా కొంచెం చూడలే, నన్ను పట్టించుకోలే, నేను అట్లా కష్టపడా ఇట్లా కష్టపడా అని చెప్పి రకరకాలుగా 11 పేజీల లేఖ. మరి మొన్నటికి మొన్న జగన్తో ఇబ్బంది లేదని ఎందుకన్నాడు? ఒకరోజు తిరగకముందు 11 పేజీలు లేఖ ఎందుకు రాశారు? ఆ లేఖ ఎవరు రాయిపించారు? రాయడానికి కారణం ఏంటి? ఏమో మరి ఆయన అన్న చెప్పాలి, లేకపోతే మరి ఈ కథనాలు ప్రచురించిన వాళ్ళైనా చెప్పాలి, ఈ లేఖ రాయించిన వాళ్ళైనా చెప్పాలి, మరి మన ఎందుకు అట్లా మాట్లాడి ఇప్పుడు ఎందుకు అని. రేపు నువ్వు పార్టీ మారిన తర్వాత కానీ జగన్ని తిట్టకుంటే ఎట్లా అని. సో మరి 11 పేజీలు లేఖ రాస్తేనే నీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తామని ఏమన్నా చెప్పారేమో, చూద్దాం మరి. ఆయన అడిగిన సీటు ఇప్పుడు టీడీపీ సిట్టింగ్ ఉంది, మరి ఆయనకి ఇస్తారా? ఇవ్వరు, టీడీపీ సిట్టింగ్లు ఇయ్యరు. మరి ఇంకేమో మరి గాజుబాకి ఇస్తారా? ఎక్కడిస్తారో చూడాలి. ఈయన ఎమ్మెల్యే సీట్ కోసమే పోయారన్నారు, మరి వీళ్ళు 11 పేజీలు లేఖ పంపితే అది ఆయన పేరు మీద రిలీజ్ చేశాడు, జగన్ తిడుతున్నారు, మరి దానంతా సాటిస్ఫై టికెట్ ఇస్తారేమో, చూద్దాం.